టీం లీడర్ ఇప్పుడు మేము ఒక చిన్న రోల్ ప్లే చేయబోతున్నాం. మన రోల్ మన స్టడీ వరకే ఉంది, మన జాబ్ వరకు కూడా దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. దానికోసం మనం ఫైట్ చేయాలి అన్న ఒక థీమ్ మీద ఇప్పుడు మేము ఒక రోల్ ప్లే చేస్తున్నాం. అబ్బాయి రోల్ ప్లే చేస్తున్నా. సో దిస్ ఇస్ స్కూల్ డేస్. హలో, క్రికెట్ ఆడదాం పదా కదా. అరే వీధిరా, ఈవినింగ్ ఆడలేను. మా డాడీ వచ్చి చదువుకో చదువుకో చదువుతారు. అప్పుడు అట్లనే స్కూటీ తీసుకొని నూడిల్స్ తిన్నాం పదా. ఈవినింగ్ వచ్చి చదువుకుంటా పదా. నాకు కూడా తెలుసు. దేవుడా, రేపు నుంచి నాకు ఎగ్జామ్ స్టార్ట్. నేను మంచిగా చదువుకొని మంచిగా పాస్ అయ్యి ఫస్ట్ ర్యాంక్ రావాలి. ఎలా అయినా సరేనా. కాలేజ్ డేస్. హలో, అరే బంగోడ, ఈ రోజు చదువుకుంటారు అన్నావు కదా. సరే, అరే ఈవినింగ్ సిట్టింగ్ వేద్దాము. నీకు ఒక అమ్మాయి గురించి చెప్పుకోవాలి. నా పేరు అంకిత. ఈటీవీ వార్తలకు స్వాగతం. నేడు ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి ఫలితాలను విడుదల చేయగా మరలా బాలికలదే పై చేయి. 90% మంది బాలికలు 89% మంది అబ్బాయిలు ఉత్తీర్ణులయ్యారు. ఈనాటి ముఖ్యాంశాలు. నేడు 11వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈరోజు ఉదయం 10 గంటలకు విద్యాశాఖ మంత్రి ఫలితాలను విడుదల చేశారు. మరల బాలికలదే పై చేయి. 92.45% మంది బాలికలు ఉత్తీర్ణులు అవ్వగా 90% మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. ఇంతటితో సమాప్తం.